జూలై 6 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. అనంతపురంలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు పర్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రాలో భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామన్నారు ఆయన. ఏపీలో 25 లక్షల సభ్యత్వం 2015లో చేస్తామని, ఈసారి అంతకంటే ఎక్కువగా సభ్యత్వాలు నమోదు చేయాలని నిర్ణయించామన్నారు. అన్ని పార్టీల నుంచి నేతలు బీజేపీలో చేరుతున్నారని, పార్టీలోకి వలసలు పెరిగాయన్నారు కన్నా. అన్ని రాజకీయ పార్టీలు ప్రధాని మోదీ అభివృద్ధి చేసిన నిధులు ఇచ్చినా దుష్ప్రచారం చేశారన్నారు. స్పెషల్ స్టేటస్ విషయంలో టెక్నికల్గా సాధ్యపడదని తెలిసి ఏపీకి దానికంటే ఎక్కువ నిధులు, 16,500 కోట్లు నిధులు విడుదల చేశారని కన్నా వివరించారు. అన్ని పార్టీలు హోదా పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, హోదా ఇచ్చే పరిస్థితి ఉంటే రాష్ట్రానికి ఇంత చేసిన మోదీ ఎందుకు ఎవరన్నారు కన్నా లక్ష్మీనారాయణ. మనకన్నా వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, బలవంతులు, ప్రజాప్రతినిధులు, ఎక్కడ మన ప్రాధాన్యత తగ్గిపోతుందో అనేటువంటి ఒక భావన మన మనసులో నుంచి తీసేస్తే, మన మనసు పెద్దది చేసుకుంటే ఏమీ ఉండదు. మనం కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా మన ప్రాధాన్యత మనకు ఉండేటువంటి పరిస్థితి ఉంది. మనం 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నామని అంటున్నాం, కానీ మనం ముందుకు తీసుకొని వెళ్ళడానికి మన శక్తి సరిపోయేటువంటి పరిస్థితి కాదు అనేటువంటిది ఒక అర్థమైనటువంటి పరిస్థితిలో, ఎంతకాలం మనం మన పార్టీని ఇలా ఉంచుకుంటామనేటువంటి ఒక భావన మన మనసులోంచి తీసుకుంటే, చెట్టు బాగుంటే కాయ ఎప్పుడైనా కోసుకు తినొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో మనం చేసుకొని 2024 భారతీయ జనతా పార్టీని అధికారమే లక్ష్యంగా మనం పనిచేసి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూడా మనం ఆయనకి 24కి పార్లమెంటు సీట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితికి మనం పార్టీని ఎదగాలి. ఎదగాలంటే మనం పెద్దోళ్ళమైతే కాదు, మన మనసు కూడా పెద్దది కావాలి.